కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు గ్రామీణ ప్రజలందరూ తప్పనిసరిగా స్వీయ నియంత్రణ పాటించాలని చౌడువాడ పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ నిర్మల అన్నారు. స్థానిక పిహెచ్సిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వ్యక్తిగత శౌచాలయాలు వినియోగించుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. చౌడువాడ పిహెచ్సి పరిధిలో ఉన్న గ్రామాలు థర్డ్ రౌండ్ ఇంటింటి సర్వే పూర్తి చేశామన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధి మనకి దేశాల నుంచి వచ్చింది. సో ప్రస్తుతానికి సెకండ్ స్టేజ్ లో ఉంది కరోనా. ప్రైమరీ కాంటాక్ట్స్ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తే అది సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సెకండ్ స్టేజ్లో ఉంది. మన ఏరియాలో మాత్రం ఎటువంటివి లేవు. వైజాగ్లోనా నర్సీపట్నంలోనా నమోదయ్యే కేసులు. దీని నుంచి రక్షణగా మెయిన్ ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఇంటి వద్దే ఉండి మరీ అవసరమైతే కానీ బయటకు వెళ్ళకూడదు, మరియు చేతులు కడుక్కోవడం, శుభ్రంగా కడుక్కోవడం, 20 సెకండ్లతో పాటు 20 సెకండ్లు శుభ్రంగా కడుక్కోవడం చేతులు, మరియు ముఖాన్ని మాస్క్ ధరించడం అది తప్పనిసరి. బయటికి అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళాలి. మరి ఈ లాక్డౌన్ని అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. మేము మా పిహెచ్సి పరిధిలోన ప్రస్తుతానికి థర్డ్ రౌండ్ సర్వే జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వాలంటీర్ ఆశ మరియు ఏఎన్ఎం వెళ్ళి సర్వే చేస్తున్నారు. వాలంటీర్ యాప్లో అవి నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 98% సర్వే కంప్లీట్ అయింది. మాకు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. 3 క్వారంటైన్ పీరియడ్ 28 కంప్లీట్ అయింది. మిగతా 2 కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎవ్రీడే మా ఆశ ఏఎన్ఎం వెళ్ళి వాళ్ళని ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించలేదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఫీల్డ్లో కూడా అందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పర్సనల్ హైజీన్ మీద, చుట్టుపక్కల పరిశుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు మా ఆశా కార్యకర్తలు. మరియు ఏఎన్ఎంలు సూపర్వైజర్ యొక్క సూపర్విజన్లోనే పనిచేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇంక ఇటువంటి నమోదు అవ్వకుండా ఉండాలంటే మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించాలి.